రాణి రియల్ ఎస్టేట్ అండి. మీకోసం సరికొత్త ఇల్లు తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి బోడుప్పల్ అనే ఏరియాలో ఉంది. బోడుప్పల్ చెంగిచర్లకు వెళ్ళే మధ్యలో, చెంగిచర్లకు మధ్య, బోడుప్పల్కి చెంగిచర్లకు మధ్యలో ఉందండి. ఇది వచ్చేసి 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి. రెండు పక్కన పక్కన ఉన్న హౌస్ సేల్కి వచ్చాయండి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ ఒకటి, ఇదేమో 150 స్క్వేర్ యార్డ్స్, అదేమో 167 స్క్వేర్ యార్డ్స్ అండి. దాన్ని కూడా నేను వీడియో చూపిస్తానండి. ప్రజెంట్ దీని వీడియో చూడండి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ వచ్చేసి 2750 డైమెన్షన్ సైజ్ అండి. టోటల్ బిల్డింగ్ SFT వచ్చేసి 2400 SFT అండి. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. మంచి కార్ పార్కింగ్తో వచ్చిన హౌస్ అండి ఇదంతా. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చాడు, మంచి లైటింగ్ ఇచ్చాడు, మంచి ఎలవేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలవేషన్ ఎంత మంచి ఎలవేషన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చాలా నీట్ ఎలవేషన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి, ఇది వచ్చేసి ఈ పక్కన ఇంటి పక్కన కొంచెం క్రాస్ బీట్ కూడా ఉంది. అది మనది కాదు, దీనికి దానికి సంబంధం లేదండి. మనకి దీంతో సంబంధం లేదు, ఓన్లీ హౌసే మనకి ఇంపార్టెంట్. చూడండి, ఇల్లు వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్తో వచ్చిన హౌస్, మంచి ఎలవేషన్తో వచ్చిన హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసరికి 2750 డైమెన్షన్ సైజ్ అండి. మనకి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ నడుస్తుందండి. పుట్టి ఒక కోటింగ్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి రబ్ చేస్తున్నారు. లోపల కొంచెం వర్క్ అవుతుంది ముట్టిది, పుట్టిది. చూడండి, మంచి ఫాల్ సీలింగ్, మంచి ఎలవేషన్తో వచ్చిన హౌస్ అండి. మంచి ఈస్ట్ ఫేసింగ్ అండి. మంచి ఫాల్స్, మంచి ప్రైస్తో వచ్చిన హౌస్ మనకు. రీజనబుల్ ప్రైస్తోనే ఉందండి హౌస్ కూడా. చూడండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. వచ్చేసి దీని ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కాలనీ ఎంట్రన్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. కాలనీ ఎంట్రన్స్ వచ్చేసి మనకి. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. బోర్ కనెక్షన్ కూడా ఉందండి. బోర్ వచ్చేసి 500 ఫీట్ వేశాడు, బట్ 60 ఫీట్లకే వాటర్ పడ్డండి. ఫుల్ వాటర్తో ఉందండి. మంచి వాటర్ కనెక్షన్ కూడా ఉంది. కరెంట్ మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి. చూడండి, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇల్లు వచ్చేసి మంచి పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాడండి. చూడండి ఎంత బాగుందో. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చాడు. మంచి టైల్స్ వర్క్ కూడా చేశారు. మంచి గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారండి. చూడండి, గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్గా చేశారండి గ్రానైట్ వర్క్. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్, సంప్ కూడా ఉందండి. సంప్ వచ్చేసి 5000 లీటర్స్ పడుతుందండి మనకి. చూడండి, ఇది పైకి వెళ్ళి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మనకి చిన్న చిన్న సైజ్తోనే, హైట్ కూడా ఇచ్చారండి. చిన్న చిన్న హైటే మనకి ఈజీగా ఎక్కువచ్చండి మన పైకి. చూడండి, ఇప్పుడు మన ప్రజెంట్ టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో. నీట్ చేశారండి. చూడండి, పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఉందండి మనకి. పెయింటింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. మంచి టైల్స్ వర్క్ వస్తుంది, మంచి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుందండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి మనది. ఇది వచ్చేసి సంప్ అండి మనకి, సంప్ అండి. చూడండి, రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ వచ్చేసి మనం చుట్టుపక్కల ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి మనకి. మనకి ఇంటికి పక్కనే మనకి ఏమంటారు, కొన్ని ఎకరాల ల్యాండ్ ఉందండి. అది వేరే వాళ్ళది. అక్కడ వాళ్ళు సంథింగ్ తోట పెట్టుకున్నారండి పక్కన. చూడండి, అక్కడ చూపిస్తాను. చూడండి, ఇదంతా తోట అండి మనకు కనిపించేదంతా. చుట్టుపక్కల తోట ఉందండి మనకి. మంచి విశాలంగా ఉంటుంది మనకి. చూడండి, మంచి నీట్గా ఉంటుంది కూడా. మంచి న్యాచురల్ ఎయిర్ వస్తుందండి మనకి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్తున్నాము. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. లోపలికి వెళ్తున్నాము. చూడండి, టేక్ డోర్స్తో వస్తుందండి మనకి. మంచి నీట్, మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి. 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి. చూడండి, మంచి ఫాల్ సీలింగ్. చూడండి, లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మనకి. ఇంకా వర్క్ అవుతుంది. రెడీ టు మూవ్ హౌస్ బట్ అండి మనకి. విత్ రిజిస్ట్రేషన్ లోపల మనకి మొత్తం టోటల్ కవర్ చేసి, టోటల్ లైటింగ్, లైటింగ్ ఎలక్ట్రిషియన్ వర్క్ ఏమైతే పెండింగ్ ఉందో అదంతా మనకు కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి మంచిగా. చూడండి, టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి నీట్గా. కొంచెం పెయింటింగ్ వేస్తారండి. ప్రజెంట్ వచ్చేసి పెయింటింగ్ వర్క్ అవుతుంది మనకి. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఆ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ మనకి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. చూడండి, ఇదంతా డైనింగ్ హాల్, ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్, ఇక పూజ గది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ నుంచి మనకి డోర్ కూడా ఉంది సైడ్కి మళ్ళీ వెళ్ళనికే. ఇదంతా హాల్ అండి, హాల్ అది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి మనకి. చూడండి, డైనింగ్ హాల్లో మంచి లైటింగ్ చేశారు. చూడండి, లైటింగ్ కూడా ఎంత బాగుందో డైనింగ్ హాల్లో. చూడండి, నీట్గా ఇచ్చారు, చాలా నీట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ప్రజెంట్ వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. లోపల వచ్చేసి మనకి 2 సెట్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. దానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి రిజిస్ట్రేషన్ లోపల మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనతో వర్క్ అంతా కంప్లీట్ చేసేసి, చూడండి రిజిస్ట్రేషన్ లోపల మనకు వర్క్ కంప్లీట్ చేసి మనకి చెక్కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి దానికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. చూడండి ఎంత బాగుంది ఇదంతా.
మనకు లైటింగ్ కూడా ఇంకా కొంచెం పెండింగ్ ఉన్న వర్క్ ఉంది, కొంచెం ఆ పెండింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలంగా వేసే చూడండి, ఎంత బాగుందో విశాలంగా. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న స్టేజ్ అండి. మనం చూసేది ప్రజెంట్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. మనము ఇప్పటికి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి, బెల్ లైక్ బటన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయండి. చూడండి మనం పైకి వెళ్తున్నాము. చూడండి పైన కూడా మంచి ఫాల్ సీలింగ్తో వచ్చిన హౌస్ అండి. ఇది వచ్చేసి G+1 అండి. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారండి. చూడండి మంచి నీట్. ఇక్కడ కూడా ఫ్రంట్ వచ్చేసి మన కబోర్డ్కి చేపిస్తున్నారండి. ఇది వచ్చేసి కబోర్డ్కి చేపిస్తున్నారు. ఇంకా వర్క్ అవుతుంది లోపల. చూడండి అక్కడ వచ్చేసి డెడ్ అండ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చెప్పాను కదా ఇక్కడ మంచి సంథింగ్ ఎకరాలు జాగుందని. ఇది వచ్చేసి ఒక పర్సన్ అండి. చూడండి లోపల అతను ఫ్రూట్స్ అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అది పెట్టుకున్నాడు. చూడండి మనకు అన్ని పొలం ఇదంతా మొత్తం ఇది సంథింగ్ ఉందండి. ఇక్కడ అంతా ఎకరాలు ఉన్నాయి, మంచి ఫ్రూట్స్ మార్కెట్, ఫ్రూట్స్ అవి చెట్లు పెట్టుకున్నాడు అన్నీ. చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి మనం లోపల. ఇంకా టైల్స్ వర్క్ అవుతుంది. మనము రిజిస్ట్రేషన్ లోపల మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో ఉన్నాము. మనం ఈ ఇంటికి కబడకు చెప్పి చాలా బాగుంటుందండి. మనకి కబడకు చెప్పి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి బోడుపల్లి చెంగిచెర్లకు దగ్గర ఉందండి. 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ అండి. ఇది చూడండి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇది వచ్చేసి హాల్ అండి. మనం హాల్లో ఉన్నాము. హాల్, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు మంచిగా. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, స్విచ్ బోర్డ్ ఇది అంతా. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అని చూడండి ఎంత బాగుందో మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా వర్క్ అవుతుంది, కొంచెం పెండింగ్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత మంచిగా ఉందో విశాలంగా. మీరు అనుకుంటుండొచ్చు ఇదంతా బోకస్ అన్నీ తప్పు తప్పని, బట్ నేను అలా ఉండదండి. నాది నేను చూపించే వీడియోస్ మీకు క్లారిటీగా ఉంటాయి. నేను ఇప్పుడు ఎలా అయితే వీడియో చూపిస్తున్నాను సేమ్ అలానే ఇల్లు ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా ఉంటుందో ఇల్లు కూడా. నేను ఎలా చూపిస్తానో అలానే ఉంటుందండి. నేనేమి ఇది కాదండి. ఇప్పటికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇచ్చే ప్రతి ఒక్క ఇల్లు మేము చూపించే వీడియోస్లో ఎలా అయితే ఉంటుందో అలానే మీకు లైవ్లో చూపిస్తానండి. నేను ఇల్లు కూడా కింద నా డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, చూడండి. నాకు కాల్ చేయండి, ఇల్లు చూడండి వచ్చి. చూడండి ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి 150 గజాలు, 2750 డైమెన్షన్స్ అయింది అండి. టోటల్ SFT వచ్చేసి 2400 SFT అండి. మనకి కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో పైన వ్యూ అండి. మనకు ట్యాంక్ కూడా పెట్టేశారు. ఈ దీని బడ్జెట్ వచ్చేసరికి 1,40,00,000 చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి దీని బడ్జెట్ వచ్చేసరికి. మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.